హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో మటన్ కీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకుని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క అలానే షాజీరా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోండి. దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలో మనం క్లీన్ చేసుకున్న కీమాని యాడ్ చేసుకోండి. కీమా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని మూత పెట్టుకుని కీమాలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కూడా బాగా మగ్గించుకోవాలి. కీమా అంతా కూడా బాగా మగ్గిన తర్వాత దీనిలో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీనిలో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో 1 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుని 1 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 6 విజిల్స్ వచ్చిన అంతవరకు ఉడికించుకోండి. విజిల్స్ అయిపోయిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఇంకా మనకి కీమాలో ఏమైనా వాటర్ ఉంటే కనుక ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. వాటర్ అంతా దగ్గరికి వచ్చి కర్రీ ఉడికితే స్టవ్ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, మటన్ కీమా కర్రీ రెడీ. దీనిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.